గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటిని మాట్లాడదాం. రిజర్వేషన్ల కోట పెంచాలి, దానికి రాష్ట్రానికి అధికారం ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ చేయాలని చెప్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల బయట అనేది నిరసన తెలిపారు. దానికి సంబంధించిన వార్తలు అన్ని పేపర్లు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇంకొక వార్త, మొన్న త్రిపురలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకసారి అక్కడ హింస ప్రసరిల్లింది. అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ దిగ్గజం లెనిన్, తర్వాత ఇంకా మార్క్స్ విగ్రహాలను కూడా కూల్చేశారు. ఆ వార్త కూడా అన్ని పేపర్లు ప్రధానంగా తీసుకున్నాయి. దాని కంటిన్యూషన్లో అటు తమిళనాడులో కూడా పెరియార్ విగ్రహాలను తీసేయాలని చెప్పి తమిళనాడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక చోట పెరియార్ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. ఆ వార్త కూడా ఒకటి కంటిన్యూషన్లో ప్రధానంగా ఉంది. ఆ తర్వాత థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ కేసీఆర్ ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి కార్యాచరణ కూడా ప్రారంభించారు ఆయన. అందులో కంటిన్యూషన్లో నిన్న మన మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమిళనాడు నుంచి డిఎంకేని ఆహ్వానించింది. అయితే దానికి సంబంధించి వాళ్ళు ఇంకా నిర్ణయం చెప్పలేదు. అయితే ఇటువైపు థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు సోనియా గాంధీ నేతృత్వంలో 13వ తేదీన ప్రతిపక్షాలన్నింటితో డిన్నర్ పెట్టారు. దానికి సోనియా గాంధీ నేతృత్వం వహించేటువంటి అవకాశం ఉంది. ఆ వార్తలు ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. మన ఫస్ట్ ఈ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు, మరోవైపు బీజేపీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఏకం చేసే ప్రయత్నంలో సోనియా గాంధీ ఉన్నారా? థర్టీన్త్ రోడ్ డిన్నర్ పెట్టారు. ఆ డిన్నర్ ఉద్దేశం ఏంది? ఈ పాయింట్ మీద మాట్లాడదాం. మన చర్చలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి డాక్టర్ రాకేష్ కుమార్, అటు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ జాతీయ ఎస్టీసీఎల్ ఉపాధ్యక్షుడు బెల్లా నాయక్ గారు మాట్లాడుతున్నారు. బెల్లా నాయక్ గారు, థర్డ్ ఫ్రంట్కి సంబంధించి ఆల్రెడీ కార్యాచరణ స్టార్ట్ అయింది. అన్ని దేశంలో ఉన్నటువంటి మేధావులందరితో కూడా కలిసి మీటింగ్ పెట్టాలి. అన్ని రాష్ట్రాల్లో అంటే కల్కత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు అన్ని చోట్ల కూడా వాళ్ళతో భేటీ కావాలని చెప్పి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అటు మమతా బెనర్జీ కూడా సేమ్ ఇదే దీంట్లో ఆమె కూడా చాలా యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మరి 13వ రోజు ప్రతిపక్షాలన్నింటితో సోనియా గాంధీ డిన్నర్ పెట్టారు. అందులో మమతా బెనర్జీని టీడీపీని కూడా ఆహ్వానిస్తారని చెప్పి వార్త వచ్చింది. సో అటు థర్డ్ ఫ్రంట్ సక్సెస్ అవుతుందా, లేకపోతే మీరే బీజేపీ ఇతర పార్టీలన్నింటినీ కూడా కూటమి కట్టే ప్రయత్నం మీద సక్సెస్ అవుతుందా? అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో రెండు ఫ్రంట్లు ఉన్నాయి, ఒక యూపీఏ, ఒకటి ఎన్డీఏ. ఈ రెండు గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక ఫ్రంట్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు ఫ్రంట్లు కాకుండా బయట ఉన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. సరే, కొందరు కొన్నిసార్లు లోపలికి పోవచ్చు, బయటికి రావచ్చు. ఎవరు ఈ దేశంలో తను అనుకున్న ఆలోచనలు తీసుకెళ్లేటటువంటి అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. కేసీఆర్ కూడా ఒక ఫ్రంట్కు ప్రయత్నం చేస్తున్నాడు, మంచిదే. మేము పెట్టేటటువంటి సోనియా గాంధీ గారు పెట్టేటటువంటి మీటింగ్ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అరాచక వాతావరణం నుంచి ఎట్లా కాపాడుకోవాలనేటటువంటి విషయంలో చర్చించుకోవడం కోసం, రేపు 2019 ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహం గురించి మాట్లాడుకోవడం కోసం 13వ రోజు యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య సంస్థను కలిసి వచ్చే వాళ్ళతో కూడా సమావేశం జరుగుతుంది. సరే, కేసీఆర్ గారు పెడతామని చెప్పి డిక్లేర్ చేశారు, అంతటా సమావేశాలు పెడతామని చెప్తున్నారు. ఎంతవరకు ముందుకు వస్తుందో చూద్దాం. నేనైతే పొలిటికల్ రాజకీయ శూన్యత థర్డ్ ఫ్రంట్కు ఉందని చెప్పి నేను అనుకోను. ఇటువంటి థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చాలాసార్లు జరిగినాయి. థర్డ్ ఫ్రంట్కు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ ఎన్నికల తర్వాత కూడా లలూ ప్రసాద్ యాదవ్ గారు ఒకసారి ప్రయత్నం చేసినారు, ములాయం సింగ్ గారు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితిని మనం గమనించినాం. ఇవాళ ఒక మమతా బెనర్జీ గారు కూడా ఒక ప్రయత్నం చేసినారు. డిమానిటైజేషన్ తర్వాత డిమానిటైజేషన్కు వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ను కూడగట్టే ప్రయత్నం చేసినారు. ఇవాళ కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం ఎంతవరకు వస్తుందో. అయితే రాజకీయ శూన్యత అయితే లేదు. యూపీ ఎన్డీఏలు రెండు ఒక బలమైనటువంటి ఫ్రంట్లు ఏర్పడిన తర్వాత రాజకీయ శూన్యత ఉందని నేను భావించట్లేదు. లేదు, థర్డ్ ఫ్రంట్ ఏర్పడే అవకాశం ఉందని. బీజేపీ జైత్రయాత్రని కాంగ్రెస్ అడ్డుకోలేకపోతుంది, అందుకే ఇంకొక ఫ్రంట్, ఇంకో వేదిక అవసరం అనేది ఒక చర్చ. ఇప్పుడు బీజేపీది జైత్రయాత్రను ఏ యాత్రను ప్రజలకు అర్థమవుతుంది? వాళ్ళు చెప్తున్నట్టే జరుగుతుంది. వాళ్ళు 19 రాష్ట్రాలు అన్నారు, ఇప్పుడు 21 రాష్ట్రాలకు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండియా మ్యాప్ అంతా కాషాయం వేసి చూపిస్తున్నారు, ఇంకా మిగిలింది ఎక్కడని. నేనేమంటున్నానంటే వాళ్ళు గెలిచిన తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు త్రిపురలో చూస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళ అసలు రూపం అంతా ఎట్లా ఉన్నది అనేటటువంటిది, వాళ్ళు చేసేటటువంటి అరాచక వాదం ఎట్లా ఉన్నది అనేటటువంటిది కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి బీజేపీని అడ్డుకోగలిగినటువంటి శక్తి బీజేపీని అడ్డుకోవడం కాదు, ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన అందించగలిగినటువంటి శక్తి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని భారతదేశ ప్రజలకు తెలుసు. అది వాళ్ళు 2014 ఎన్నికల్లో ముందు ఇచ్చి మేము బ్లాక్ మనీని తీసుకొస్తాము, ఈ కథ చెప్తాం, ఆ కథ చెప్తాం అని చెప్పి అన్ని కథలు చెప్పి ఓట్లకు వచ్చిండ్రు. ఓట్లకు వచ్చిన తర్వాత కూడా
ఓడిపోతున్నటువంటి గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఓడిపోతున్న సందర్భాలు ఉన్నాయి. గెలుపోవటంలో అనేటటువంటి సహజమే పార్టీకి. రాకేష్ గారు సార్, మీరు చేస్తున్న ప్రయత్నం ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? అటు ఈరోజు డిన్నర్ పెట్టారు వాళ్ళు 13th రోజు, సో అందులో చాలా పార్టీలు వస్తున్నాయి. ఇప్పటికే యూపీఐ ఒక కూటమి ఉంది, ఇంకొన్ని పార్టీని కలపాలనుకుంటున్నారు అందులో. బీహార్ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా విందు అంటే అందరినీ కూడా లంచ్కి పిలిచేసి దాదాపుగా 23 పార్టీలను పిలిచి లంచ్ ఇవ్వడం జరిగింది. మహాగఠబంధన్ అని చెప్పేసి బీహార్ ఎలక్షన్ల ముందు ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో అప్పటికీ బహుజన్ సమాజ్ పార్టీ కానీ ఎస్పీ కానీ జైన్ కాలేదు. బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, లేకపోతే నితీష్ కుమార్ జనతాదళ యూ కావచ్చు, వాళ్ళంతా కలిసి ఒక మహాగఠబంధన్గా వెళ్ళి ఎలక్షన్లు పాల్గొన్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఈరోజు ఏమైంది అంటే ఆ మహాగఠబంధన్ ఏర్పాటు చేసిన జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ కూడా, సారీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు చాలా తక్కువ సీట్లు తీసుకుంది. ఎంత తీసుకుందంటే నాకు తెలిసి 40 సీట్లు ఏమో తీసుకుంది, 22 స్థానాలు గెలిచింది. దాంట్లో ఆ మహాగఠబంధన్ విడిపోయి ఈరోజు మళ్ళీ నితీష్ కుమార్ బీజేపీ పార్టీతో అలయన్స్ అయ్యి ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం జరిగింది. కొన్ని రోజులు కాంగ్రెస్తో కలిసిన తర్వాత మళ్ళీ అటు వెళ్ళేసి ఫామ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ ఎలక్షన్లు చూసాం మనం, లేకపోతే ఈరోజు త్రిపుర ఎలక్షన్ చూసాం. అన్ని ఎలక్షన్లు చూసినప్పుడు రెండు జాతీయ పార్టీలు కూడా అభివృద్ధి నినాదాన్ని కాకుండా నినాదాలు అనేటివి మారుతున్నాయి. ప్రాంతం టు ప్రాంతం నినాదాలు మారుతూ ముందుకు పోవడం జరుగుతుంది. జాతీయ పార్టీలు అన్నప్పుడు దేశం మొత్తమే ఒక నినాదము ఒక విధానము ఉండాలి. అవి లేకుండా ఇప్పుడు మనం గుజరాత్ ఎలక్షన్లో చూస్తే ఠాకూర్లో పటేళ్లకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అల్పేష్ కావచ్చు, లేకపోతే జిగ్ఞాని కావచ్చు, అంటే ఠాకూర్ కావచ్చు, పటేల్ కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకోపోవడానికి కులాల సమీకరణతోటి ఎలక్షన్లకు పోదామని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఏకంగా పాకిస్తాన్ నుంచి ఒక ముఖ్యమంత్రి వస్తాడని చెప్పేసి తన గెలవడానికి అక్కడ ఉన్నటువంటి అన్ని విధమైనటువంటి సోర్సులను వాడుకోవడం జరిగింది. అంటే నేనేమంటున్నాను, ఎస్, మేము ఈ అభివృద్ధి చేసామని ఒక అభివృద్ధి ఎజెండాతోటి ముందుకు పోయే స్థితిలో రెండు జాతీయ పార్టీలు కూడా లేవు. కాబట్టి ఈరోజు సౌత్లో మొత్తం తీసుకున్నప్పుడు మనం తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, అంటే లెఫ్ట్ ఒక డెమోక్రటిక్ అంటే కూటమి కావచ్చు, అంటే దేశం మొత్తంలో మీకు కూటములు బలంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. అదే క్రమంలో ఏదైతే ఇంతకుముందు సెంట్రల్ ఫండింగ్ అనేది 25-75 ఉండేది, ఏదైనా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. ఈరోజు అదేమైంది, 32 నుంచి 42 పెంచినామని చెప్పేసి దాన్ని 60-40 చేయడం జరిగింది. అంటే 10 ఇస్తున్నట్టు కనిపించినా 15 ఎక్స్ట్రా బర్డెన్ రాష్ట్రాల మీద మోపడం జరిగింది. దానికి ఇవన్నీ మీరు మొన్న సార్ కూడా కేసీఆర్ గారు కూడా చెప్పారు, అయిపోయింది. కానీ ఈ ప్రయత్నం ఎంతవరకు మీ సక్సెస్ అయ్యే అవకాశం, మీకు ఎంత హోప్ ఉంది? ఎందుకంటే సోనియా గాంధీ డిన్నర్కి మమత బెనర్జీ పోయే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంతకుముందు బెల్లన్ అన్నట్టు నేను ఏమంటానంటే ఎన్డీఏ యూపీఏ అవి కూడా కూటమిలే. అవేమి భారతదేశ ప్రజలు ఇప్పుడు బీజేపీ ప్రత్యామ్నాయంగా యూపీఏని భావిస్తాయా? నిజంగా ఇంకొక కూటమి ఉందని చెప్పి మీరు ఎట్లా హోప్ ఇస్తారు వాళ్ళకి? భారత ప్రజలకి ఇంకొక కూటమి ఉంది బలమైంది అని చెప్పి తప్పకుండా ఏకమైతే ఆ సిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ నిన్న రాహుల్ గాంధీతో కలిశాడు, అయిపోయింది మేము అలా నితీష్ కుమార్ ఉదాహరణ అందుకే చెప్పాను మీకు. మీరు అక్కడికి రాకముందే నితీష్ కుమార్ ఉదాహరణ చెప్పడం జరిగింది. అంతకుముందు జరిగిన విందు రాజకీయాల గురించి కూడా, బీహార్ ఎలక్షన్లకు ముందు జరిగిన విందు రాజకీయాల గురించి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా కూటమి సక్సెస్ అవుతుంది. ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి తెలంగాణను సాధించే క్రమంలో దేశంలో ఉన్న అన్ని పార్టీలతోటి సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. అన్ని పార్టీల దగ్గర నుంచి 64 పార్టీల దగ్గర నుంచి లేఖలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు పార్లమెంట్లో ఎవరెవరైతే రిప్రజెంటేషన్ చేశారో వాళ్ళందరి దగ్గర కూడా లేఖలు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. దేశంలో జాతీయ పార్టీలు విఫలమైనప్పుడు తప్పకుండా ఒక అంటే ఒక ఫ్రంట్గా ఏర్పడి దేశ సమగ్రతను కాపాడాలి, లేకపోతే దేశానికి కావాల్సిన దిశానిర్దేశం చేయాల్సిన ఆవశ్యకత ఈ దేశ రాజకీయ నాయకుల ముందు ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమైతే మీ పరిస్థితి నిజంగా మీరు చెప్తున్న ఈ విజయయాత్రకి ఖచ్చితంగా అడ్డు చేస్తామని వాళ్ళు అంటున్నారు. సరే, ఇప్పుడు ఎవరేస్తారు, అల్టిమేట్ ప్రజలే కదా ఏదైనా ఏం చేసింది. మనం ఇక్కడ టీవీ ముందు ఎన్ని మాట్లాడినా కూడా ఫైనల్గా ప్రజలే కదా. ప్రజాస్వామ్యం, ప్రజలు ఓట్లేస్తేనే ఎవరైనా వస్తారు, కేంద్రమైనా రాష్ట్రమైనా పార్టీలైనా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తేనే ప్రతినిధులు వస్తేనే ఆ పార్టీలు ఏర్పడతానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఇది ఉన్న మనం రాజ్యాంగం ఇచ్చిన సౌకర్యం, దాని ప్రకారమే అందరం పోతున్నాం ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా. అయితే ఇప్పుడు ఒకటి ఏంటంటే యూపీఐ ఎన్డీఏ ఉన్నది, యూపీఐ ఎన్డీఏ ఎందుకు వచ్చినాయి అనేది కూడా ఒక చరిత్ర. అంటే ఎందుకు చరిత్ర అంటే ఇప్పుడు నేషనల్ ఫ్రంట్ వచ్చింది. నేషనల్ ఫ్రంట్లో అప్పుడు విపీ సింగ్ ఉన్నప్పుడు బీజేపీ సపోర్ట్ ఉన్నది, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ అయింది. తర్వాత ఉమ్మడి ఫ్రంట్ వచ్చింది, ఉమ్మడి ఫ్రంట్లో కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. అంటే ఈ దేశంలో ఇప్పటి వరకు చరిత్రలో కాంగ్రెస్ లేకుండా లేదా బీజేపీ లేకుండా ఒక ప్రభుత్వం అనేది ఇప్పటివరకు ఏర్పడలేదు.
నెంబర్ వన్. ఒకటే ఒకసారి జనతా ప్రభుత్వం ఏర్పడ్డది, అన్నీ కలిసి కాంగ్రెస్కి అగెన్స్ట్గా అవన్నీ కలిసినాయి. అంటే అందులో జనసంఘ కూడా బీజేపీ కూడా నటలేక ఆ రకంగా అదొక 2 సంవత్సరాలు ఏర్పడ్డది. మొత్తం దేశ చరిత్ర చూస్తే ఇవాళ ఒకప్పుడు జాతీయ పార్టీగా కాంగ్రెస్ స్వతంత్ర పోరాటం చేసి పార్టీ ఏర్పడి ఇప్పుడు ఈ దశ వచ్చే వరకు కొంత కాంగ్రెస్ మధ్యలో బలపడే వరకు బీజేపీ కూడా పూర్తి బలం ఉంచుకోలేని క్రమంలో ఈ ప్రాంతీయ పార్టీల అవసరాలు ఏర్పడ్డప్పుడు ప్రాంతీయ పార్టీలకు ఫస్ట్ అద్వానీ గారు ఎన్డీఏ ఫామ్ చేసిండు. 96లో మేము 13 రోజులు ఉండిపోయినాక అప్పుడు ఎన్డీఏ ఫామ్ అయింది. అప్పుడు ఈ ప్రాంతీయ పార్టీల అవసరాలు వీళ్ళ యొక్క అవసరాలు గుర్తించి చేసుకోవడం జరిగింది. ఓ ఫ్రంట్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ యూపీఏ కూడా అదే పనిచేసింది. ఎందుకంటే వాళ్ళు కూడా సొంతంగా రాలేని పరిస్థితులలో యూపీఏ ఎన్డీఏలో ఇప్పుడు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇటు కొన్ని ప్రాంతీయ పార్టీలు అటున్నాయి. దీంట్లో వాళ్ళ ఆకాంక్షలు నెరవేరినప్పుడు వాళ్ళు మళ్ళీ అదే యూపీఏలో కానీ ఎన్డీఏలో కానీ తిరుగుబాటు చేయడం, వాళ్ళకి వెళ్ళి బయటికి పోవడం రావడం ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి రాజకీయంగా. ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు ఇంకోటి థర్డ్ ఫ్రంట్ వాళ్ళ స్వేచ్ఛ. అది దాన్ని మనకు అధికారం లేదు, వాళ్ళు పెట్టుకున్న తర్వాత దాని సాధ్యాసాధ్యాలు ఏంది అనేది వాళ్ళు చేసుకోవాలి. అయితే ఈ ఫ్రంట్లు కానీ పార్టీలు కానీ గ్యాప్లు కానీ ఇప్పుడు అక్కడ 2 పార్టీలు వచ్చినాయి తమిళనాడులో. ఇప్పుడు ఇక్కడ కూడా రేపు పార్టీ రాబోతుంది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, పార్టీలు పెట్టుకోవడం ఫ్రంట్ పెట్టుకోవడం వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. కానీ సక్సెస్ విషయాలకు వచ్చినప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లేకుండా ఏది కూడా ఈ దేశంలో ఫామ్ చేయలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. జాతీయ పార్టీలు ఉన్నాయి ప్రధానంగా 2, ఈ 2 లేకుండా ఏవి చేయలేవు. కాబట్టి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ వైఫల్యాలు కప్పుపుచ్చుకునేందుకు అప్పుడప్పుడు ఇలాంటి ఎజెండాలు వస్తుంటాయి. ఈ రాజకీయ వైఫల్యాలు కప్పుపుచ్చుకునే క్రమంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు ప్రజలకి ఏంది అని ఇప్పుడు అయిపోయింది, బంగారు తెలంగాణ అయిపోయి, ఇది మోడల్ అయిపోయి, ఈ మోడల్లో ఒక సీఎం మోడల్ తీసుకొచ్చిన కూడా దేశానికి ఆదర్శం చెప్పేందుకు ఏమన్నా ఉన్నాయా ఎజెండా ఉన్నాయా? ఇక్కడ మోడల్ అయిపోయింది, 4 ఏళ్లలో మొత్తం ఇది బంగారు తెలంగాణ అయిపోయి మొత్తం 1 కోటి ఎకరాల నీళ్ళు వచ్చేసి వైభవోపేతంగా ఉండి అందరికి ఉద్యోగాలు వచ్చి అయిపోయింది, ఇది మోడల్ తీసుకుపోయి నేను దేశాన్ని పెడతానంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తే వస్తే రాని, మనం ఏం చేస్తాం? ప్రజాస్వామ్యం అది చూద్దాం. కాబట్టి దాన్ని ఎవరు మేము అడ్డుకుంటలేము, లేకపోతే ఎవరు దాన్ని వ్యతిరేకిస్తలేరు. కాబట్టి అది సాధ్యాసాధ్యాలు భవిష్యత్తులో. ఇప్పుడు అది కాయదాల మీద ఇప్పుడు 51 రోజు ప్రెస్ మీట్ పెడితేనే ఫ్రంట్ పుట్టడం, నాయకుడు మీడియాతోనే అయిపోతుంది. ఏ రాష్ట్రాలు వచ్చినాయి, ఎవరు కలిసిండు, ఎక్కడ మీటింగ్ అని మొత్తం పేపర్ల మీదనే జరిగిపోయి మమ్మల్ని అడుగుతారు ఏం చెప్పాలి? ఇప్పుడు ప్రెస్ మీట్లతోనే ఫ్రంట్ పుట్టి ప్రధానమంత్రులు అయిపోయి జాతకాలు చెప్పి పేపర్ల మీద ప్రత్యేక హోదా, పేపర్ల మీద బ్యాంకులలో 15 లక్షలు రావాలా, పేపర్ల మీద రామాలయం నిర్మాణం జరగంగా, పేపర్ల మీద పేపర్ల మీద అని జరిగినప్పుడు బీజేపీ పార్టీలో పేపర్ల మీద ఏం జరగాయని చెప్పేసి మీడియా నేనేమంటానంటే రాబోయే రోజులలో అంటే ప్రాంతీయ పార్టీలకు ఇవాళ ఏంటంటే వైఫల్యం చెందినప్పుడు ఒక ఉద్రేకాలను రెచ్చగొట్టడం, వేర్పాటు వాదాన్ని రెచ్చగొట్టడం, తెలుగు జాతి ఒకటే ఉన్నది, ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే మీద రెచ్చగొట్టింది ప్రజలను. ఈ రకమైన లేకపోతే ఆలయాల గురించి రెచ్చగొట్టింది, మేమేనా ఈ దేశంలో ఇక్కడ కూడా ప్రారంభాల వాటి గురించి చేయడు ఉద్రేకాలను రెచ్చగొట్టడం, ఎమోషన్స్. నిన్న త్రిపురలో నిన్న మనం 2 రోజులు చూస్తున్నాం, అక్కడ విగ్రహాలు, లెనిన్ విగ్రహాలు కూల్చేస్తున్నారు. తర్వాత సేమ్ తమిళనాడులో కూడా మీ నాయకులు, బీజేపీ నాయకులు పెరియార్ విగ్రహాలు తీశారంటున్నారు. ఆ పాయింట్ బెల్లనాయక్ గారు ఇంత మీరు మాట్లాడుతూ నేను కట్ చేశాను. త్రిపురలో తర్వాత తమిళనాడులో జరుగుతుందని చెప్పి డైరెక్ట్లో చూస్తారు మన అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చినందుకు అట్లా జరుగుతుందా, లేదా అక్కడ చాలా రోజుల నుంచి అట్లాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి బయటకు వచ్చింది? అది బీజేపీ సిద్ధాంతం కానీ బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి అంతకుముందు జనసంఘ రూపం, జనసంఘానికి పునాదైన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కానీ, ఆర్ఎస్ఎస్కు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ సిద్ధాంతం కానీ, ఈ దేశంలో వాళ్ళు మొదటి నుంచి కింది వర్గాలను, కింది కులాలను సమానంగా చూసే దృక్పథం నుంచి రాలే. 1950 జనవరి 26లో ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం వచ్చింది. ఈ రాజ్యాంగం రాకముందు భారతదేశాన్ని పాలించిన రాజులందరూ, ఎన్ని రాజ్యాలు ఉన్నా, 600, 700 రాజ్యాలు ఉన్నా, ఈ 700 రాజ్యాల్లో నడిచినటువంటి రాజ్యాంగం మనధర్మం. అంటే ఇక్కడ మనసు మెదళ్లలో మనధర్మం అనే రాజ్యాంగమే 50 వరకు కొనసాగింది. బ్రిటిష్ ఇండియా యాక్ట్ రానంత వరకు ఈ దేశంలో అసమానత్వం అనే సిద్ధాంతం మీదనే, కింది కులాలకు హక్కు లేనటువంటి సిద్ధాంతం మీదనే ఈ దేశం. లెనిన్ రష్యాలో పేద ప్రజల పక్షాన కొట్లాడి ఆ పేద ప్రజల్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి,
అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అణచివేత ఎక్కడున్నా ఆ భావజాలంతో అక్కడ అణచివేతకు వ్యతిరేకంగా కొట్లాడేవాళ్ళు అది సింబల్గా తీసుకుంటారు. ఇప్పుడు గాంధీని సింబల్గా తీసుకొని నెల్సన్ మండేలా పోరాటం చేసిండు. ఇప్పుడు గాంధీ విగ్రహాలు ఎవరన్నా రేపు దక్షిణాఫ్రికాలో కూలగొడతారు, దాన్ని సమర్థిస్తామా మనం? నేను ఎందు అంటే విదేశీయుడు అవుతారా? అంటే ఒక సిద్ధాంతం, ఓ ప్రజల పక్షాన అసమానత్వాన్ని తొలగించి సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఉపయోగపడేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు నమ్మినప్పుడు, దాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉంది. భారత రాజ్యాంగంలో ఎవరి ఆలోచనలన్నా గౌరవించేటటువంటి వెసులుబాటు మన రాజ్యాంగం కల్పించింది. మల్టీ పార్టీ డెమోక్రసీ, సిపిఎం పార్టీ కార్యాలయాల మీద దాడులు చేసేటది నాకు అర్థం కాదు. ఇంకో పార్టీ ఉండొద్దు అనేటటువంటి విధానం ఏమైనా కలిసి మనం పెట్టుకున్నామా? ఇక్కడ ఏ పార్టీ అన్నా తన ఆలోచనలు ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావచ్చు. ఇవాళ బీజేపీకి ప్రజలు ఓట్లేసారు, గెలిపించారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. మీరు ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు మంచి పాలన అందించండి. పెరియార్ విగ్రహాన్ని పలగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది? పెరియారు విదేశీయుడా? లెనిన్ లెక్క ఆయన రష్యా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. పెరియార్ విగ్రహాన్ని కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉందా? ఇక్కడ దాడులు చేస్తామని చెప్పి డైరెక్ట్ గా బీజేపీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా. రేపు రాజ్యాంగంలో కూడా ఇది రాజ్యాంగం కూడా విదేశీయుల రాజ్యాంగం, ఇది భారత సంస్కృతి కాదని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు తలబెట్టండి మాట్లాడుతున్నారు, మార్చాలనే మాట మాట్లాడుతున్నారు. మార్చడం నుంచి మొదలు పెడితే గతంలో మొదటి యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మార్చడమా రాజ్యాంగం సవరణ చేయడం? సవరణమే కాదు, అసలు తీసేయాలంటారు వాళ్ళు. మార్చడం మొదటి దారి అప్పుడు కమిషన్ వేసారు, సవరణ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. అసలు ఈ రాజ్యాంగం మూలాలే విదేశాల నుంచి వచ్చినాయి చెప్పిండు ఆ మాట అని చెప్తారు రేపు. ఓకే రాకేష్ గారు, ఈ విగ్రహ రాజకీయాలు ఎట్లా చూస్తారు? ఒకటండి, మహాత్మా గాంధీ భారతదేశానికి ఏదైతే స్వతంత్రం తీసుకురావడానికి సత్యాగ్రహం అనే అంశాన్ని ఎన్నుకున్నాడో దాన్ని అంశంగా తీసుకొని ఈ ప్రపంచం మొత్తంలో 70 దేశాలలో మహాత్మా గాంధీ విగ్రహాలను పెట్టుకున్నారు. ఏదైతే లెనిన్ పుట్టినటువంటి రష్యాలో, రష్యా క్యాపిటల్ సిటీలో కూడా మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉంది. అక్కడ మరి అక్కడ కూడా మనం ఇక్కడ లెనిన్ విగ్రహం కొలగొట్టిన అక్కడ మహాత్మా గాంధీ విగ్రహాన్ని కొలగొడితే మరి దానికి ఏం చెప్తాం అనేది 1 ప్రశ్న. 2, ఆకలి అనేది ఎక్కడుంటే అక్కడ తిరుగుబాటు ఉంటుంది, పోరాటం ఉంటుంది. అణచివేతున్న కూడా పోరాటం ఉంటుంది. పోరాటం ఉన్న రోజులు మావ సిద్ధాంతం కావచ్చు, లెనిన్ సిద్ధాంతం కావచ్చు, ఒక పీడిత వర్గాలకు ఏ విధంగా మనం దాన్ని చేయాలని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప సిద్ధాంతం మావో సిద్ధాంతం, లేకపోతే లెనిన్ సిద్ధాంతం. కాబట్టి ఆ సిద్ధాంతాల కర్తల విగ్రహాలను కూలగొట్టడం మూలంగా మనం మొత్తానికి మొత్తం కూడా సిద్ధాంతాన్ని కథం చేద్దాం అనుకోవడం చాలా తప్పండి. ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, తాలిబన్లు ఏదైతే బుద్ధుని విగ్రహం ఉండేనో ఆ విగ్రహాన్ని కూల్చేశారు. ఎందుకంటే ఈ దేశంలో మా ప్రాంతంలో ఉండదు, ఓన్లీ ఇక్కడ ఇస్లామీకరణ జరగాలని చెప్పేసి. అంతకుముందు గోరి గజిని ఈ దేశం మీద దాడులు చేసినప్పుడు ఆలయాల విధ్వంసం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నలంద విశ్వవిద్యాలయానికి కావచ్చు ధ్వంసం చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్న మనం భారతదేశంలో, ఆ వాళ్ళు చేసింది తప్పు అని చెప్తున్న మనం, ఈరోజు అదే సిద్ధాంతాన్ని మనం పట్టుకొని ముందుకు పోయినప్పుడు, ఏదైతే రామసేన పబ్ల మీద దాడి చేసినప్పుడు, లేకపోతే ఏది కర్ణాటకలో, అదేవిధంగా ఈరోజు ఇక్కడ లెనిన్ మావోయిస్తున్నారు. మీ అఫీషియల్ ఏంటి సార్? అక్కడ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అఫీషియల్ అన్న అఫీషియల్ ఉంటుందా? అధికారంలో ఉన్న పార్టీ మీరు అధికారంలో కూల, నేనేమంటానంటే సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ పార్టీ ఆఫీసుల మీద లేకపోతే ఆ విగ్రహాల మీద ధ్వంసం చేయడం తప్పు అని చెప్తున్నాను. ఒకవేళ అయ్యేది ఉంటే గోరీకి గజనీకి లేకపోతే తాలిబన్లకు ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి తేడా. వేణుగోపాల్ గారు దీని ఎట్లా సమర్థించుకుంటారా? దీని మీద ఎట్లా చూస్తుంది గవర్నమెంట్ వస్తుంది అక్కడ? ఇప్పుడు ముందు నేను బెల్లయ్య గారు కొన్ని వాస్తవాలు చెప్పిండు ఇంతకుముందు మాట్లాడినప్పుడు. ఏంటంటే సరే వీరు కూడా చెప్తున్నారు ఎక్కడైనా విగ్రహాలు ఉండాలి, ఇక్కడ అక్కడ ఉంటాయి, అక్కడ ఇక్కడ ఉంటాయి వాళ్ళ ఆదర్శాలు. నేనేమంటానంటే ఇదే పార్టీలో కేరళ 2000 మందిని హత్య చేసింది ఇప్పటి వరకు మా వలన ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్త. ఒక పార్టీ ఖండించలే త్రిపురాల నలుగురు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఇదే కమ్యూనిస్టు ప్రభుత్వంలో కిడ్నాప్ చేసి ఛాతి జీల్చి గుండె తీసి బయటకు వేసిండ్రు. దేశవ్యాప్తంగా ఉద్యమం చేసినాం ఆ నలుగురు త్యాగాల మీదనే త్రిపురలో మేము గవర్నమెంట్కి వచ్చినాం. హింసాయుతమైన రాజకీయాలు ఏ పార్టీ? నేను హింస అని చెప్పడం లేదు, అంటే హింసా ప్రవృత్తి నేపథ్యం పెట్టుకొని ఏ పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీల సిద్ధాంతం హింసా నేపథ్యంగా ఉన్నది. కమ్యూనిస్టు పార్టీలు పశ్చిమ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, ఇంకెక్కడైనా ఒకసారి పతనమైన తర్వాత మళ్ళీ రావడం లేదు. అవి నేనేమంటున్నాడే నిర్బంధం ద్వారా బెదిరించి హత్యలు చేసి, మమతా బెనర్జీ ఎన్ని పోరాటాలు చేసింది, ఆమె తలకాయ మీద ఇప్పటి ఘాట్లు ఉన్నాయి, ఇట్లా ఎన్ని హత్యలు చేసినారు. కాబట్టి హింసా ప్రవృత్తి వాళ్ళది. ఇవాళ మీరు
ప్రభుత్వంగా మీరు విగ్రహాలు పెట్టడం ఏంది? ప్రజలు పెట్టుకుంటే పెట్టుకొనియండి, ఎవరైనా పెట్టుకొనియండి, ప్రభుత్వంగా పెట్టి నిర్బంధం చేసిన ఇవాళ ప్రజలు ఇవాళ ప్రజలు కూలగొట్టుకుంటున్నారు, ప్రజలు కూలగొట్టుకుంటున్నారు. కాబట్టి అదే ప్రజలు రేపు వస్తే మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ఇవన్నిటినీ వీటన్నిటికీ శాస్త్రీయత జోడిస్తే ఏం రాదు. ప్రజలు ఇలా ప్రజాస్వామ్యంలో అచ్చా మేము అడిగాం, మరి మీరు లెనిన్ను స్టాలిన్ను బయట నుంచి తీసుకొస్తే ఈ దేశంలో వాళ్ళు ఏం చేశారు? ఈ దేశంలో వాళ్ళు ఏం చేశారు? ఇక్కడున్న జాతీయ పురుషులందరిని అవమానపరుస్తారు వీళ్ళు, ఇక్కడున్న జాతీయ పురుషులను చెప్పులతో కొడతారు, ఇక్కడున్న వాళ్ళనంటే ఎవరేం మాట్లాడారు? తీవ్రవాదులు వచ్చి ఈ దేశం మీద దాడి చేస్తే వాళ్ళను యూనివర్సిటీల్లో సపోర్ట్ చేస్తారు, వీటిని ఎవరు ఖండించారు? ఓట్లు కావాలి కాబట్టి. ఇవన్నీ కాదు, దేశంలో మేము అలాంటి రాజకీయం మాకు అవసరం లేదు. అబద్ధాలు బీజేపీ నాయకుడు అని చెప్పి వేణుగోపాల్ గారి పచ్చి అబద్ధాలు అబద్ధాలు మాట్లాడడంలో వేణుగోపాల్ క్యారెక్టర్ వదిలేసి మాట్లాడితే అక్కడ గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన ట్వీట్ చేసింది, ఒక ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వం చెప్పారు. మీ రామ్ మాధవ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మమతా బెనర్జీ రాగానే ఒక 6 నెలలు దాడులు జరిగినాయి కమ్యూనిస్ట్ వాళ్ళని, అంటే వాళ్ళు 20 30 ఈ పార్టీల సంగతి పక్కన పెట్టండి, అణచివేయబడ్డ ప్రజలకు స్వేచ్ఛ వచ్చినప్పుడు వచ్చే చర్యలే ఈ విధంగా వస్తాయి. దానికి రాజనాథ్ సింగ్ నిన్న ఫోన్ చేసి చెప్పిండు, స్ట్రిక్ట్ గా చెప్పేసిండు, లా అండ్ ఆర్డర్ ఉండాలి, ఎక్కడ కూడా ఏం జరగదు అని చెప్పేసి చేస్తుంది చేస్తుంది. నేను కాదని అంటలేను, చేస్తారు చేస్తారు, కానీ అణచివేయబడ్డప్పుడు అక్కడ ఏ రాజకీయ నేపథ్యం ఉంది, ఎన్ని రోజులు అణచేసిండ్రు, ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉద్యోగాలు అనేది ఇవాళ కనిపిస్తున్నది. కాబట్టి దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, ప్రజాస్వామ్యం ఉంటుంది, రాజ్యాంగమే మాకు భగవద్గీత. కాబట్టి మా మోడీ గారే చెప్పిండు, ఒక బలహీన వర్గాల నాయకుడు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయ్యిండు, మా బెల్లయ్యన్న మొత్తం ఏ కుటుంబ పార్టీ నడిపితే మరి దానికి వత్తాసు పలికితే మేము ఏం చేయలేం, కానీ ఇవాళ ప్రజాస్వామ్యంలో బీజేపీలో అన్ని వర్గాలు అన్ని వర్గాలకు ఇందులో ప్రధానమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అవకాశం ఉన్నది. మరి కొన్ని కొన్ని పార్టీలలో ఇంకా పోలరైజ్ కావాల్సిన అవసరం ఉన్నది. అసలు ఈ దేశంలో నేనే ఉంటానంటే ఇప్పుడు మొన్న నాకు రాకేష్ జవాబు చెప్పాలి, 90% రిజర్వేషన్ కావాలని ఎన్డీటీవీలో కేసీఆర్ గారు అన్నారు మొన్న ఇక్కడ ఉంటానా విన్నారు కదా మనం ఎన్డీటీవీలో ప్రకారం కావాలండి, అదే 90% కావాలి, ఇక మిగిలింది 10% కదా. రేపు ఏమైతే అంటే ఒకవేళ నిజంగానే కనుక రాజ్యాంగ సవరణ చేసి వీళ్ళక రాష్ట్రాలకు అధికారం ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఏమైతే అంటే ఇక 10% ఉంటారు, అవి ఎవరు ఉంటారు, రెడ్లు వెలమలు ఆ కమ్మలు ఎవరు ఉన్న బ్రాహ్మణులు ఎవరు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి రేపు ఏం చేస్తారంటే అయ్యా మరి మాదర కూడా పేదరికంగా మమ్మల్ని ఏం చేస్తారంటే మీకు కూడా తప్పంటారు 100% రిజర్వేషన్ అయితే ఇది జరగబోయే కదా వీళ్ళకి ఇస్తే రిజర్వేషన్. కాబట్టి రిజర్వేషన్ అనేది నాకు బెల్లైనా రాజ్యాంగం చెప్పలేదా ఏ కులాల ఓటు బ్యాంక్ రాదు. అచ్చా మీరు రిజర్వేషన్ అన్నారు కదా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అనేది ఒకటే విషయం చెప్తున్నా, మన అన్ని పార్టీలు ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో మా ప్రతినిధులను పెట్టినాయి, టీఆర్ఎస్ని ఎస్సీ ఎస్టీలు ఎక్కువ గెలిచిండ్రు, మరి వాళ్ళకి ఒక్కొక్క సీట్ ఇచ్చిన ఆ ప్రాతిపదికన ఇచ్చేయండి. ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం జనరల్ సీట్ కూడా రవీంద్ర నాయక్ అని చెప్పేసి అన్నకు తెలుసు ఉన్నారా రిజర్వేషన్ ప్రకారం అసలు భావ విగ్రహాల గురించి మాట్లాడే ఇష్టం వచ్చింది మేము చెప్తాను చెప్పండి, రామారావు దగ్గర పోలే కదా
నువ్వు నిజంగా ఏడుకోపోతావంటే నేను రామానాయన దగ్గర పోవాలి. అది కాదు మీరు ఇంకోటి మాట్లాడితే ఇక్కడ దేశంలో సరే వాళ్ళు విదేశీలని పడగొడుతున్నాం అని చెప్పారు. మరి పెరియార్ రామస్వామి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఎట్లా ఆయన విగ్రహానికి అరే మీ బీజేపీ అధ్యక్షుడు చెప్తానంట మళ్ళీ ప్రకటించడం పలిగింది. నేనేమంటే ఎవరు చెప్పింది ఈ రోజు అంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహాలను కూడా విదేశీలు ఎవరు ఉంచుకోవద్దని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తుంది. భారతదేశ ఔన్నత్యం అని చెప్పేసి ప్రపంచం మొత్తం తిరిగేసే ప్రధాని తిరుగుతుంటే ఇక్కడేమో దేశంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను అనగదొక్కాలి, సిద్ధాంతాలను కాలరాయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం ఏ విధంగా కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ భావజాలం గురించి మీరు చెప్పుకోండి అని చెప్పుకున్నప్పుడు ఇప్పుడు తాలిబాన్లకు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తేడా కదా. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఈ రోజు ఏదైతే ట్రిపుల్ ఓలో జరుగుతున్నటువంటి పద్ధతి మంచి పద్ధతి కాదు. ఆ విగ్రహాలను కూలగొట్టడం లేకపోతే ధ్వంసం చేయడం, రేపు పొద్దుగాల యూపీలో కూడా స్టార్ట్ అవుతుంది. యూపీలో కూడా మాయావతి ఒక పార్క్ కట్టించింది, ఆ పార్క్ను కూడా కూలగొడతారు కావచ్చు రేపు పొద్దుగాల. కాబట్టి ఈ విధమైనటువంటి దాడులు జరిగితే దాడులు ప్రతి దాడులతో అంతర్యుద్ధం కొనసాగారు. అంటే నాకు ఎక్కడ కనబడుతుందంటే ఇది చూస్తుంటే బుద్ధుడు తీసుకొచ్చిన సమానత్వాన్ని పుష్యమిపుత్ర శుక్రుడు ఏ రకంగా అయితే వర్ణ వ్యవస్థలకు మార్చి కుల వ్యవస్థకు కన్వర్ట్ చేసిండో, మళ్ళీ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ తెచ్చిన సమానత్వ సిద్ధాంతాన్ని అసమానత్వ సిద్ధాంతంలోకి తీసుకెళ్లేటటువంటి అరాచకవాదం అయితే మొదలైంది. దానికి బీజేపీ నాయకత్వం వహిస్తుందనే విషయం ప్రజలకు అర్థమవుతున్నది. ఖచ్చితంగా రేపు ఈ దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశాలు ఉంటాయి. నియంతృత్వం లేదు ప్రజాస్వామ్యంలో, ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే వస్తాయి, ఆ ప్రభుత్వాలే ఈ రాజ్యాన్ని నడుపుతాయి. ఏ పార్టీ అయినా కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలే వస్తాయి, దాని కొరకు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఈ రోజు సెక్యులరిజం పేరు చెప్పుకున్నాము, సెక్యులరిజం గురించి మాకేమలేదు. ఇక్కడ జరుగుతున్నది ఇది, ఇక్కడ సమానత్వానికి వ్యతిరేకంగా అసమానత్వాన్ని కొనసాగించాలని మీ ఇద్దరు మాట్లాడితే నేను ఏం చెప్పాలి కదా. విధానమే చెప్తున్నా, విధానమే ప్రజలు ప్రజలు ఓట్లేసారు, ప్రజలు కూలగొడుకుంటారు భయ్, ప్రజలు కూలగొడతారు. ఆగ్రహ వేషాలు వస్తే ప్రజలు కూలగొడతారు. దేనికోసం మంచి కోసం పలగొడుతురా, సమానత్వం కోసం పలగొడుతురా, ఇంకోటి చంపడం కోసం పలగొడుతురా. కోరుకుందాం. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, రాకేష్ గారు, బెల్లనాయక్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ, మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.